అంటే కృష్ణాంజనే గారు కృష్ణాంజనే గారు ఐ అప్రిషియేట్ కృష్ణాంజనే గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ అప్రిషియేట్ యువర్ లెందీ జస్టిఫికేషన్ ఫర్ తెలుగుదేశం లీడర్స్ వాళ్ళేమంత విశుద్ధ వర్తనలానా ఇప్పుడు వాళ్ళని భుజాన వేసుకుని మరీ మీరు చెబుతున్నారు అప్పుడు జరగలేదా కుంభకోణాలు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎన్నో దగ్గరుండి చూశారు ఆ రోజు పోలవరంలో ఏం జరిగింది అలాగే మిగిలిన అమరావతి భూ కుంభకోణాలకు సంబంధించి ఏం జరిగింది ఇంకా భూ అప్పుడు జరిగిన అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ మీకు తెలుసు దాని వెనకాల లాటరీలో ఆశ్చర్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉన్న భూములన్నీ తెలుగుదేశం వాళ్ళ నాయకులకు అందులో ప్రముఖులకి మామూలు మళ్ళీ సెకండ్ రంగ్ లీడర్స్ కూడా కాదు బాగా ఖ్యాతి గడించిన లీడర్స్కి ప్లాట్లు లాటరీలో ఎలా కేటాయింపబడతాయి ఇవన్నీ మీరు దగ్గర నుంచి చూశారు సిఐడి దాని మీద విచారణ జరిపి సరే ఆ దర్యాప్తు వేగవంతం కాకపోవటం వల్ల నిజాలు వెలికి రావడంలో ఆలస్యమవుతుందేమో కానీ వాళ్ళకి లాటరీలో ప్లాట్లు కేటాయింపబట్టం వాస్తవం కాదా వాళ్ళందులో ఇన్వాల్వ్ అవ్వటం వాస్తవం కాదా ఇది ఖచ్చితంగా కీలరిగి వాత పెట్టడమే లక్ష కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు లక్ష కోట్ల అవినీతి అన్నారు లక్ష కోట్ల సీబీఐ ఎంత తేల్చిందండి ఆ తేల్చిన దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమన్నా ఇప్పుడు దా దాని మీద కూడా ఇంకా దర్యాప్తు నడుస్తుంది కదా లక్ష కోట్లు మళ్ళీ నలభై వేల కోట్లకి ఎలా అయింది మళ్ళీ అదే తెలుగుదేశం నేతలు నలభై వేల కోట్లు అని ఎలా అన్నారు ఆ నలభై వేల కోట్లు ఇప్పుడు సీబీఐ ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కృష్ణాంజనే గారు వస్తున్నా మీ దగ్గరికి మీరు చెప్పిందంతా నేను సావధానంగా నేను అడిగేది కూడా మీరు వినండి ఒక్క నిమిషం వినండి మీ దగ్గరకు వస్తా నేను మీ దగ్గరకు వస్తా మీరు మీరు తొందరపడద్దు ఏడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించే ఈరోజు సిబిఐ ఇప్పటి వరకు ఆధారాలు సేకరించింది ఇవన్నీ పూర్తి కాకుండానే మీరు ఏ వన్ ఏ టూ అని ట్యాగ్ చేసి వాళ్ళని వాళ్ళని అచ్చోసి రోడ్డు మీద వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళిద్దరినీ ముద్దాయిలుగా చూపించినప్పుడు సహజంగా ఉంటాయండి ఇవన్నీ ఆ కసి ఉంటుంది చంద్రబాబు నాయుడికి లేదా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆ రోజు ఉన్న నారాయణ ప్రతిపాటి పుల్లారావు దేవినేని ఉమా ఎంత అవహేళన చేస్తూ సభలో మాట్లాడింది మీరు సభలో కూర్చొని ప్రెస్ గాలిలో కూర్చొని మీరు చూడలేదా సహజంగా ఉంటుంది మీరు అనొచ్చు రాజకీయంలో ఈ రకంగా ఈ రకమైన ఈ ఈ ఈ దాన్ని ఏమంటారు ప్రతీకారం తీసుకోవటం కాదు అనొచ్చు ఎవరి మార్గాలు ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటాయి చంద్రబాబు మోడసేపరండి ఏంటంటే బహిరంగ సభలో అంటే అసెంబ్లీలో సభ జరి అదే సభ జరిగేప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఎంతసేపు వీళ్ళిద్దరూ ఏ వన్ ఏ టూ అని దాదాపు మూడేళ్ల పాటు సభలో చూపించి జనాల దృష్టిలో వీళ్ళని పూర్తి స్థాయి ముద్దాయిలుగా చేసినప్పుడు వాళ్ళిద్దరిలో జగన్మోహన్ రెడ్డిలో ఆ మాత్రం కసి ఉంటే సహజం ఆయన మానవ మాత్రుడే ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కాక మానవ మాత్రుడే మీరు పదే పదే ఈ రకమైన మీరు కాదు తెలుగుదేశం వాళ్ళు పదే పదే ఈ రకంగా అంటున్నప్పుడు ఈ ప్రస్తావన వాళ్ళు చేయటం అలాగే వీళ్ళని ఇరుకున పెట్టే వ్యవహారాలు నడపటం రాజకీయ నాయకుడు రాజకీయం కాక ఇంకేం చేస్తారండి